ఏపీ రాజకీయాల్లో మరో కీలక సన్నివేశం చోటు చేసుకోబోతోంది. కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. ముద్రగడ నివాసానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి కాసిపట్లో వెళ్ళనున్నారు. జిల్లాలోని వైసీపీ కీలక నేతలతో కలిసి కిర్లంపూడికి వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా వైసీపీలోకి ముద్రగడను ఆహ్వానించనున్నారు. అంతేకాదు ఎన్నికల కోడు రాకముందే ముద్రగడకు నామినేటెడ్ పదవిపై సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ముద్రగడకు మిథున్ రెడ్డి స్వయంగా వివరించనున్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ముద్రగడకు కీలక పదవి ఇస్తారని తెలుస్తోంది. ఈ నెల 12న వైసీపీలో ముద్రగడ చేరుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు కిర్లంపూడికి వెళ్లి ముద్రగడను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలుస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే ముద్రగడ విషయంలో పవన్ ఏమాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో ముద్రగడకు వైసీపీ టచ్ లోకి వెళ్ళింది.